ప్రజల్లోనే ఉండాలి, ప్రజాసేవ చేయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో విదేశాలను వదిలి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో సుపరిచిత వ్యక్తిగా సౌమ్యుడిగా పేరున్న చలమలశెట్టి సునీల్ కాకినాడ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందున్నారు. అసలు ఆయన ఏ విధంగా జనంలోకి వెళ్తున్నారు, ఎలా మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారన్న దానిపై చలమలశెట్టి సునీల్తో మా ప్రతినిధి తాతాజీ డేవిత్ లీడర్. విద్యావంతుడు, విదేశాల్లో సెటిల్ అయినా స్వదేశంలో ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. అందుకు ప్రజా ప్రాతినిధ్యమే సరైన మార్గం అనుకున్నాడు. ఆయనే చలమలశెట్టి సునీల్. కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ ఎన్నికల రణరంగంలో ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు పొందుతున్నాడు, గెలిచేందుకు ఏది అనుకూలమైన అంశంగా ఆయన పరిగణిస్తున్నాడు, ఆయనతో టీవీ ఫైవ్ డేవిత్ లీడర్. ఎన్నికల పోలింగ్ తేదీ రోజులు వ్యవధే ఉండడంతో ప్రచారంలో దూసుకుపోతున్న చలమలశెట్టి సునీల్ కుమార్తో మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఏ విధంగా ప్రచార శైలి ఉంది, ఎలాంటి ప్రణాళిక వేయబోతున్నారని చెప్పండి. ఇప్పటికే కొన్ని రోజులు మాత్రమే గడిచిన నేపథ్యంలో ఇంకా ఎలాంటి ప్రణాళికతో మీరు ప్రచారం చేయబోతున్నారు? గత 15 రోజులుగా కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా తిరగడం జరిగిందండి. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారైన తర్వాత నుంచి, అంటే ఇంచుమించు అందరూ కూడా స్థానికంగా ఉన్న శాసనసభ్యులే ఎక్సెప్ట్ తుని తప్పితే. సో ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుని మేము ప్రజల్లోకి చైతన్యం చేయడానికి, ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలు ఈ రాష్ట్రానికి చాలా చాలా కీలకమైన ఎన్నికలు, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక విభిన్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే కేంద్రం ఓ పక్కన, పక్క రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీతో కలిసి ముగ్గురు కలిసి జరుగుతున్న ఒక కుట్రలో జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి ప్రజలందరూ కూడా ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా మేము మరింత విస్తృతంగా ప్రజల్లోకి ఈ బాణీని తీసుకునెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడాలి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి, చేసుకునే ప్రధాన ఉద్దేశం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి ముందుకు సాగాలన్నా ఆయన ప్రజలకు ఇచ్చిన, ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలించడానికి ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రేపు మళ్ళీ ముందుకు సాగాలన్నా ఇవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యంతో కూడా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే కానీ, పేద ప్రజానికం అయితే కానీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఏ ప్రచారాస్త్రాలు మీకు గెలుపుకి దోహదపడదనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఈ రోజున సోషల్ మీడియా ప్రభావం ఒకటి బాగా ఎక్కువగా ఉన్నది యువత మీద కానీ, టెలికాన్ఫరెన్సింగ్ కూడా వాడుతున్నాం, అలాగే ఐవీఆర్ యూజ్ చేసి ఎస్ఎంఎస్ మెసేజింగ్ కూడా చేసి ప్రజలను కూడా చాలా ప్రభావితం చేసే పనులు. ఎందుకంటే ప్రతి శాసనసభ్యుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక అవడానికి కానీ, ఎంపీ అభ్యర్థి ఎన్నిక అవడానికి కానీ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేడర్కి వాళ్ళ పడే కష్టం కానీ వాళ్ళు తీసుకున్న బాధ్యత కూడా చాలా అమ్మకం అని చెప్పాలి. అభివృద్ధి మంత్రం అంతేకాకుండా సంక్షేమమే కాదు, తాము వ్యూహంలో భాగంగా సోషల్ మీడియాతో పాటు అంతేకాకుండా కేడర్ కూడా పూర్తి స్థాయిలో తమకు సహకరిస్తుంది, ఇవి మాకు ప్రచార నష్టాలుగా ఉపయోగపడతాయంటున్నారు చలమశెట్టి సునీల్. అన్ని ప్రాంతాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తోన్న చలమలశెట్టి సునీల్కు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ చేసిన అభివృద్ధిని గ్రామ గ్రామాన వివరిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి టీడీపీ చేసిందని గుర్తు చేస్తున్నారు సునీల్. ప్రచారంలో దూసుకువెళ్ళిపోతున్న చలమలశెట్టి సునీల్ కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి చెప్పండి. దాదాపుగా ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మీరు ప్రచారం చేస్తున్న పరిస్థితిలో మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? బ్రహ్మాండమైన ఆదరణ మీరే చూస్తూ ఉన్నారు. మహిళా సోదరి మణులు ఎంత ఎత్తున మాకు ఈ రోజున ఆశీర్వాద దీవెనలు ఇవ్వడమే కాకుండా మద్దతు ఇవ్వటం, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధికి అండగా ఉంటూ, అలాగే ఆయన ప్రత్యేకించి మహిళలను దృష్టిలో పెట్టుకుని చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితే కానీ, ఈ రోజున ప్రతి కుటుంబం బాగుండాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ, అలాగే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని అన్నది శాశ్వతంగా పరిష్కారం చేయాలన్న ఆలోచన అనుగుణంగానే ప్రతి ఒక్కరూ కూడా స్పందించి తప్పకుండా మా భవిష్యత్తు బాగోవాలంటే, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలనే ఆలోచన కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తోన్న చలమలశెట్టి సునీల్కు తూర్పుగోదావరి జిల్లాలో బంధువులు ఎక్కువ అంటారు. నాయకుడిగా ఎదిగిన తర్వాత ఇప్పుడు ప్రజలకు బంధువుగా మారిపోయానంటున్నారు. ఇంతకీ కాకినాడ ప్రజలపై సునీల్ మనసులోని మాట ఏంటి? ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి. ఈ జిల్లాలో ఒక ప్రధానమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకంటే నేను తోటవారి మనవుణ్ణి. సో నా చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కువగా ఇక్కడే ఈ ప్రాంతంలోనే పెరగటం,
నేను విదేశాలు వెళ్ళినా, విదేశాల్లో అభ్యసించిన, విదేశాల్లో వ్యాపారాలు చేసిన వలన నేను రెగ్యులర్గా ప్రతి 6 నెలలకి ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. సో ఈ ప్రాంతం మీద నాకు ఒక ప్రత్యేకమైన అవగాహన కానీ ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఉన్న వ్యక్తిగా నేను రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వచ్చిన వ్యక్తి. సో ముఖ్యంగా దీని అంటే కూడా కారణం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో మా తాతలు వాళ్ళు ఒక 7 బ్రదర్స్ అండ్ 7 సిస్టర్స్. సో వీళ్ళు ఏంటంటే గోదావరి జిల్లాలో ఈ ఇక్కడ తుని దగ్గర నుంచి అక్కడ కోనసీమ దాకా అన్ని చోట్ల వ్యాపించుకున్నారు. సో నేను ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా, ఇంచుమించు ఏ మండలంలో కన్నా మాకు ఏదో ఒక బంధువు ప్రతి ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. దానివల్ల అయితే మనకు ఆతిథ్యం దొరుకుతుంది. కానీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో నిజమైన బంధం నాకు ఈ గత 10 ఏళ్లలో కూడా నాతో రాజకీయంగా నడిచిన వ్యక్తులు అయితే కానీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నుంచి చిన్న చిన్న చిన్నకారు అంటే ఆర్థికంగా కూడా చాలా చాలా చిన్న చిన్న స్థాయిలో ఉన్నవారు గుండెల్లో పెద్ద ఎత్తున నన్ను చేరదీసుకుంటూ అన్నది ఈ రోజున ఆ కుటుంబం ఒక ఎత్తు అయితే ఈ రోజున ఈ ప్రజా కుటుంబం దాన్ని మించిన కుటుంబంగా నేను భావించే ఈ రోజున నాకు ఈ ప్రాంతంలో నాకు రాజకీయంగా అండదండలు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. నా ప్రధానమైన లక్ష్యం కూడా రేపొద్దున ఎంపీగా నన్ను ఈ ప్రాంతం వారు గెలిపించి పార్లమెంటుకి పంపిస్తే నా ముఖ్య లక్ష్యం కూడా ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించాలి అన్నది నా మేజర్ లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన ఆ బంధువులు చూసుకుని నాకు ఈ ప్రజా బంధువులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పేదరికంలో ఉన్న వారందరినీ కూడా అభివృద్ధి చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూడా అదే, రాష్ట్రం మొత్తంలో పేదరికాన్ని నిర్మూలించాలి, పేదన్న లేనివాడి ప్రతి ఇంట్లో ఆనందం ఉండాలన్న విధంగా కూడా ఆయన ఒక రూపకల్పన చేసి ఈ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అయితే కానీ, అలాగే ఆయన కొత్తగా ఇచ్చిన మేనిఫెస్టోను కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా దృష్టి ఆయన లాంగ్ టర్మ్లో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా, ఆయన చేసిన విజన్కు అనుగుణంగా కూడా నేను అదే తరహాలో ఈ ప్రాంతంలో తప్పకుండా అవన్నీ ఆచరించే విధంగా కూడా, అవన్నీ సాధించుకునే విధంగా కూడా పనిచేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతాననే ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విద్యావంతుడే కాదు, విజన్ ఉన్న నాయకుడిగా ఉన్న చిలమలశెట్టి సునీల్ ప్రచారంలో ఎదురైన ప్రశ్నలకు ఎలాంటి పరిష్కారం చూపుతున్నారు? ఇంతకీ సునీల్ విజన్ ఏంటి? ఎంపీగా గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? ఆయన మాటల్లోనే ఉదయం 6 గంటలతో మొదలైతే రాత్రి 10 గంటల వరకు ప్రచారం సాగిస్తున్న చలమలశెట్టి సునీల్ దృష్టికి ఇప్పటి వరకు ప్రచారంలో ఏ అంశాలు రావడం జరిగింది, వాటికి ఎలాంటి ప్రణాళికాబద్ధంగా నెరవేరుస్తారని ప్రజలు కామిస్తున్నారనేది ఆయన అడుగులుస్తుందని చెప్పండి. ముఖ్యంగా కాకినాడ స్మార్ట్ సిటీ చాలా సర్వేగంగా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి చూస్తున్నా, కానీ చిన్న ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు ఒకటి మెయిన్ దుమ్ములపేట దగ్గర, సామూర్తి నగర్ దగ్గర ఇక్కడ చిన్న డంపింగ్ యార్డ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగిందట. సో అది కూడా ప్రాసెస్, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని ముందుకి ఆగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల ఈ డ్రైనేజ్ సమస్యలు అవి ఉన్నాయి. ఈ పిఠాపురం రైల్వే లైన్ అన్నది ఎప్పుడు తీరని కోరికగా మిగిలిపోయిన సమస్య ఒకటి. ముఖ్యంగా కోస్టల్ రోడ్లో ఎరోజన్ ఒకటి జరిగి అక్కడ జియో ట్యూబ్ టెక్నాలజీతో దానికి ఒక రిటైనింగ్ వాల్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కారిడార్ అంశం కూడా ప్రధానమైన అంశం ఈ పార్లమెంట్ నియోజకవర్గం. అసలు దానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నం? ఇప్పుడు గతంలో ఈవెన్ ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ కోస్టల్ కారిడార్లో పెట్రో కారిడార్ అన్నది ఎప్పుడో అనౌన్స్ చేయడం జరిగింది, కానీ దాని మీద ఏమాత్రం కూడా ముందుకు జరగలేదు, సాగలేదు. ఎందుకంటే ఎప్పుడైతే కేంద్రం నుంచి పూర్తి సహకారం ఆగిపోయిందో అప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. రేపు కాకినాడ పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ పెట్రో కారిడార్లో ప్రాంతం అంతటి మీద కన్నా ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో నా వంతుగా తప్పకుండా కేంద్రం నుంచి సహకారం తీసుకుంటాం. అలాగే మెట్ట ప్రాంతంలో బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఉండి కూడా ఏమాత్రం డెవలప్మెంట్కి నోచుకోలేదు, ఎవరు దృష్టి కూడా పెట్టలేదు. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత ఇండస్ట్రీకి పెద్ద అనువైన ప్లేస్ ఈ ప్రాంతం అంతా. ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ స్టోరేజ్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మీకు సూపర్ మార్కెట్లు భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా విస్తరించిన ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచి ఫుడ్ ప్రొడ్యూషన్ అంతా కూడా సరైన పద్ధతిలో ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్గా కూడా దీన్ని, ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులను ఇంటర్నేషనల్ మార్కెట్లోకి పంపించే అవకాశాలు కూడా ఎంతో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి కూడా పెద్ద ఎత్తున ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ వాళ్ళని ట్రైన్ చేసి ఆ పద్ధతుల్లో ఈ ఉత్పత్తులను
ప్రొడ్యూస్ చేసే విధంగా మనం చేయగలిగితే తప్పకుండా ఇక్కడ సిటీ మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇక్కడి నుంచి ఇవన్నీ తీసుకెళ్లి అక్కడ అమ్మే విధానం ఆ మార్కెట్లో కూడా పంపించే విధానంలో కూడా మనం సక్సెస్ఫుల్గా చేయొచ్చండి. మొత్తంగా చూసుకుంటే చలమల శెట్టి సునీల్ విజన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేకపోతే కోస్టల్ కరిడార్ కానీ పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పడం కానీ తూర్పుగోదావరి జిల్లాలకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వాటిని తీర్చిదిద్దుకోవడంలో అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. తన వంతు ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధికి దోహదపడతారని చెప్పేసి ఓటర్లకు చెప్తున్న పరిస్థితి. వీడియో జనరల్ ప్రసాద్తో తాతాజీ టీవీ 5 కాకినాడ నుంచి.